సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్కు రికార్డు ఉంది. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ అద్భుతంగా ఆడే ముంబై గత ఏడాది మాత్రం ఆకట్టుకోలేదు. 2022 సీజన్లో కొంతమంది ప్లేయర్స్ దూరం అవ్వడం కూడా జట్టుకు దెబ్బతీసింది. ఇక గత ఏడాది గాయం కారణంగా స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ ఆడలేదు. ముంబై ఇండియన్స్ అతన్ని 8 కోట్లకు కొనుగోలు చేసింది. గాయం కారణంగా గత 2 ఏళ్ల నుండి క్రికెట్కు దూరంగా ఆర్చర్ మళ్లీ ఫీల్డ్లోకి వచ్చాడు. ఈ ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆడిన మొదటి వన్డేలోనే నిరాశపరిచాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డేలో ఆర్చర్ 10 ఓవర్లు వేసి ఒకే ఒక్క వికెట్ తీసి 81 పరుగులు ఇచ్చాడు. ఒక ఓవర్లో అయితే ఏకంగా 20 పరుగులు ఇచ్చాడు. లాంగ్ గ్యాప్ రావడంతో అతని లైనప్ తప్పింది. 2023 ఐపీఎల్ సీజన్ జట్టుకు బలంగా మారతాడని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. కానీ అతను ఫామ్ కోల్పోవడం రోహిత్ సేన శిబిరంలో ఆందోళన క్రియేట్ చేస్తోంది. ఆర్చర్ వన్డే కెరీర్లో ఇంత చెత్త గణాంకాలు ఎప్పుడూ చేయలేదు. 2023 ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఆర్చర్ను రిటైన్ చేసుకుంది. గత ఏడాది బౌలింగ్లో విఫలమవడం వల్ల భారీ స్కోర్లు చేసినా ముంబై ఓడిపోయింది. అందుకే ఆర్చర్ మీద వచ్చే సీజన్ కోసం ముంబై ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆర్చర్ తన మునుపటి ఫామ్ ను తెచ్చుకుంటాడేమో చూడాలి. ఇక ఐపీఎల్ కెరీర్ ను చూస్తే 2018 నుండి ఐపీఎల్ ఆడుతున్నాడు ఆర్చర్. మొత్తంగా 35 మ్యాచ్లు ఆడి 46 వికెట్లు పడగొట్టాడు. మరి వచ్చే సీజన్లో ముంబై ఇండియన్ విజయాలలో ఆర్చర్ ఎలాంటి పాత్ర వహిస్తాడో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.